హాయ్ ఫ్రెండ్స్, మన గోల్ని రీచ్ అయ్యేటువంటి దిశలో ప్రతి అడుగు ముఖ్యమైనదే, ప్రతి ప్రయత్నం ముఖ్యమైనదే. మనం ఒకటి రెండు ప్రయత్నాలు చేసిన తర్వాత మన గోల్ని రీచ్ అవ్వలేదని డిసప్పాయింట్ అవుతాం. కానీ ఒక ప్రయత్నం తర్వాత ఇంకో ప్రయత్నం, ఆ తర్వాత వేరే ప్రయత్నం, అలా చేసుకుంటూ పోతే ఏదో ఒక ప్రయత్నం చివరి ప్రయత్నం అవుతుంది. కాబట్టి మొదటి ప్రయత్నం నుంచి చివరి ప్రయత్నం వరకు జరిగినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఇంపార్టెంటే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను మార్కెట్కి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు గువా ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు 1 కేజీ ఫ్రూట్స్ కావాలని అడిగాను. అప్పుడు ఆవిడ తన బ్యాలెన్స్లో ఒకవైపు 1 కేజీ స్టోన్ పెట్టి ఒక్కొక్క ఫ్రూట్ని దాంట్లో వేయడం స్టార్ట్ చేసింది. మొదటి ఫ్రూట్కి బ్యాలెన్స్ అలానే ఉంది, నార్మల్, అంటే ఆ 1 కేజీ స్టోన్ వైపుకే ఉంది. తర్వాత 2వ ఫ్రూట్ 3వ ఫ్రూట్ 4వ ఫ్రూట్, అట్లా 12 ఫ్రూట్స్ వేసిన తర్వాత ఆ జాంపళ్ళ యొక్క ఆ బ్యాలెన్స్ ఫ్రూట్స్ వైపుకి వరగడం జరిగింది. అంటే దాంట్లో 12వ ఫ్రూట్కి ఒక్కటికి ఒక్కదానికి ఇంపార్టెన్సా? కాదు కదా, ప్రతి ఫ్రూట్ ఇంపార్టెంట్. దాంట్లో మనం ఏ ఒక్క ఫ్రూట్ని తొలగించినా మళ్ళీ ఆ బ్యాలెన్స్ 1 కేజీ స్టోన్ వైపుకి మూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన విజయం సాధించేటువంటి దిశలో, మన ప్రయత్నంలో, మన గోల్ని సాధించేటువంటి దిశలో ప్రతి ప్రయత్నం ముఖ్యమైనదే. ఏ ఒక్క ప్రయత్నం కూడా వృధా కాదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మనకు 2-3 ప్రయత్నాలు చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి రిజల్ట్ రాలేదని డిసప్పాయింట్ అయ్యి అక్కడితో ప్రయత్నాలు ఆపేస్తారు. అలా చేయకూడదు డియర్ ఫ్రెండ్స్. ప్రతి ప్రయత్నం మనం, కొన్ని ప్రయత్నాలు మనం ఫెయిల్ అయినా సరే ఆ ప్రయత్నం నుంచి మనం కొంచెం నేర్చుకోవడానికి దొరుకుతుంది. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, సో యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బట్ డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. సో ట్రై 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 బట్ డోంట్ క్రై. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.